సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామ పంచాయతీ పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డి తెలిపారు. మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. త్వరగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఉగాది పండుగకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. తెలుగు సంవత్సరానికి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకుంటామని తెలిపారు. కృష్ణాలో గ్రామ పంచాయతీ కొండపాక మండలం సిద్దిపేట జిల్లాలో పిత్తంలో ఉన్న ఈఎస్ ఉపాధాని నిధులతోటి పాము లక్ష్యంతోటి స్టార్ట్ చేయాల్సిన గ్రామ పంచాయతీ 4 సంవత్సరాలు కొన్ని పెండింగ్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా గార్డెన్ నిధులతోటి దాన్ని మోడల్ గ్రామ పంచాయతీగా తయారు చేయాలని మన సిద్దిపేట జిల్లాలో తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఉంది. దానికి దీటుగా కొండపాకలో గ్రామ మేయర్ గ్రామ పంచాయతీలో ఉంది. దానికి ప్రత్యేక ప్రణాళికతోటి డూప్లెక్స్ గ్రామ పంచాయతీ తయారీకి పనులు స్టార్ట్ చేసినాం, చరమేగంగా నడిపిస్తున్నాం. మాకు సహకరిస్తున్న అధికారులకు, రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు ముగ్గులు గాలిపటాలు ఎగురవేసే పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పండుగలతో పాటు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సంక్రాంతి పండుగ పిల్లల్లో కొత్త చైతన్యాన్ని అందిస్తుందన్నారు. అందమైన రంగవల్లులతో ప్రతి ఇంటికి నూతన శోభను తీసుకువచ్చే సంక్రాంతి పండుగ అతివలకు ఇష్టమైన పండుగని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్ కుమార్, వాలంటీర్లు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కరోనా ప్రభావం చేత ప్రపంచవ్యాప్తంగా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడిప్పుడే 3వ విడత కూడా విజృంభిస్తుంది. కానీ ఆ యొక్క దేవుడి దయ వలన ఎటువంటి ఎవరికీ సమస్య లేకుండా కరోనాని, ఒమిక్రాన్ని పూర్తిగా ఇది ప్రపంచం నుంచి బయటపడేలా చేయాలని భగవంతుని కోరుకుంటూ, ఇది ముఖ్యంగా పిల్లలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కొండపాక మండలం దమ్మకపల్లి పాఠశాల యందు మరి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని విద్యార్థులకు ముగ్గుల పోటీ మరియు పతంగుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మరి ప్రతి విద్యార్థి కూడా ఉత్సాహంతో పాల్గొని వాళ్ళ యొక్క సృజనాత్మకతను, నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. మరి ప్రదర్శించిన విద్యార్థులకు మరి మొత్తం ఫస్ట్ ప్రైజ్ మరి సెకండ్ ప్రైజ్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల విద్యార్థులకు పండుగ యొక్క మన హిందూ సాంప్రదాయము, సంస్కృతి మరి సంక్రాంతి పండుగ యొక్క విలువలు తెలిపే విధంగా వాళ్లకు తెలియజేయడమైనది. పాఠశాలలోని టీనేజర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపల్ భారతి తెలిపారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మోడల్ స్కూల్లోని 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులకు వైద్య సిబ్బంది నేతృత్వంలో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. పాఠశాలలోని 347 మంది విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి టీకా ఎంతగానో దోహదపడుతుందని వెల్లడించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ఆదేశాల మేరకు టీకాలు వేయించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మన తెలంగాణ మోడల్ స్కూల్ మిర్దొడ్డిలో ఈ వ్యాక్సినేషన్ 15+ స్టూడెంట్స్కి మొన్న 4th నుంచి ఇప్పించడం మొదలుపెట్టాము. మొత్తంగా మన స్కూల్లో 15+ వాళ్ళు ఉన్నారు, 347 మెంబర్స్. మిగిలిన వాళ్ళ పిల్లలకి నిన్న కూడా ఇప్పించాము. అండ్ లాస్ట్గా ఇంకా మొత్తం 70% ఉండేటట్టు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నాము. సో మొత్తంగా 347కి 347 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 2 భవనాలను మంజూరు చేయించిన ఘనత మాజీ మంత్రి స్వర్గీయ ముత్యంరెడ్డిదే అన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించడానికి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కళాశాల ఉమ్మడి జిల్లాలో 6 సార్లు మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో కష్టపడి విద్యార్థులను చదివిస్తున్నారు. పరీక్ష ఫెయిల్ అయినందున ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలకిషన్, కళాశాల సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణాలకు వలస పోవద్దు, మౌలిక సదుపాయాలన్నీ కూడా
పల్లె ప్రాంతాల్లో పట్టణాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి అందాలని చెప్పి ఒక మహాసంకల్పంతో మన అందరి ప్రియతమ నాయకుడు తీసుకుశేషులు చెరుకు ముత్యంరెడ్డి గారు ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కళాశాలతోటే పాటు కాదు కాకుండా ప్రతి కళాశాలలో మనము ఇంటర్మీడియట్ పాస్ అవుతాం, డిగ్రీ పాస్ అవుతాం. కానీ నేటి సమాజంలో చదివినంత మాత్రాన ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ ఏమి ఉండదు. కాబట్టి వొకేషనల్ కోర్సెస్, అడిషనల్ స్కిల్స్ ఉండాలని చెప్పి అడిషనల్ బిల్డింగ్ వొకేషనల్ కాలేజ్ తీసుకురావడం ముఖ్య ఉద్దేశం. రాకుండా రెండో బిల్డింగ్ అది, ఎందుకంటే ఇంకా సపోజ్ ఇంటర్మీడియట్ కూడా ఆగినా కానీ చదువు ఒక స్కిల్ అనేది ఉంటే సమాజంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఈ రోజులో చూసింది ఏంటంటే విద్యార్థులలో జాబులు రాకుండా కానీ చదివే టైంలో కానీ ఆత్మహత్యలు ఇంకా బాగా జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు మనకు పరిష్కారం కాదు. క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ ఒక్కరే వస్తారు. ఫస్ట్ ఒక్కరు వచ్చినంత మాత్రాన వాళ్ళు మొత్తం ఒకటి కాదు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించిన రంగు స్ఫూర్తి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సర్వేపల్లి అడుగుజాడలో నడవాలని కోరింది. బాగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి రంగు స్ఫూర్తి, ద్వితీయ బహుమతి సింధూజ, నిఖిల, రోహిత్ అందుకున్నారు. In ZPHS High School Rajgopalpet, we are celebrated self-government day. We enjoyed a lot. I act as a headmaster and I taken Hindi. It's my favorite subject. On the inspiration of Sarvapalli Radhakrishna, he is a great teacher. For last years, because of Corona, we didn't go to school and we didn't enjoy. Today, I have as teacher. I am so lucky and I enjoyed a lot. I'm happy. Thank you so much.